అంతా కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మీరంతా వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉండగా మనం అందరం కూడా విందాం. యాకోబు పత్రికలో నుండి ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నుండి 14వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. రేపేమి సంభవించినో మీకు తెలియదు. నిజమే ప్రియులారా, రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలుసా? మాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. రేపు ఏం సంభవిస్తుందో ఎవరికి తెలియదు. తెలిసినటువంటి వాడు ఎరిగి ఉన్నటువంటి ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నాం యేసు ప్రభు. రేపు ఏం సంభవిస్తుందో మన ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ మనము ఆరాధిస్తున్నటువంటి దేవునికి అన్ని సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడని వాక్యాలు చెబుతూ ఉన్నాయి. ఆయన అన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు, సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు, సమస్తాన్ని చక్కబెట్టేటటువంటి ఏకైక దేవుడు అని నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇటుగా మనం చూస్తే ఈ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో అనేటటువంటి చాలా అననుకూల పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి సమయాల్లో మనకు ఉండాల్సినటువంటి గొప్ప ధైర్యం ఏంటంటే మన ప్రభువే, మన రక్షకుడైనటువంటి దేవుడు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలుసా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి సమస్తము తెలుసు. ఈ చివరి కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ చివరి కాలంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయని ప్రభువు తన వాక్యములో నుండి సెలవిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతాయని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అటువంటి సంఘటనలో నుండి కొన్నింటిని మనం ఈరోజు వాక్యములను చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 6వ వచనంలో నుండి మనం చూస్తే ఇక్కడ ప్రభు అని చెప్పడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు 3వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. మీరంతా కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభుత్వ మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. 28వ వచనంలో ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును? నీ ఆగమనంకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా ఏసు వారికి వచ్చిన ఎవడను మిమ్మను మోసపరచకుండా చూసుకుంటుంది. మొదటిగా జరగబోయేటటువంటి సంఘటనలో మోసం అనేది ఈ ప్రపంచంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అక్రమమే, ఎక్కడ చూసినా అన్యాయమే. ఇలాంటి పరిస్థితులు మన ముందున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం ఓహో దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడన్నమాట, ఏంటి ప్రభు వారు వస్తూ ఉన్నాడని అనేక ఈ సంఘటనల ద్వారా మనము గుర్తించాలని ప్రభు ప్రాస్తామి అందరికీ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఇంకా చూస్తే 6వ వచనంలో నుండి, మరియు మీరు యుద్ధములను గురించి అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయని ప్రభు చెప్పారు. రేపు ఏం సంభవిస్తుందో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో, కాలములు ఏమి జరగబోతూ ఉన్నాయనేది ప్రభు చెబుతూ ఉన్నారు. అనేకమైనటువంటి యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం. అనేక రకరకాల యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుతం మనము అనుభవిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా, మనము జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా జనముల మీదకి జనములు రావడం,
ఎన్నో సమాచారాలు మనం వినడం, ఒక దేశం మీద ఇంకొక దేశం ఇలా తిరుగుబాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనికి గుర్తంటే మనము చివరి కాలంలో ఉన్నామని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈ చివరి కాలంలో మనము ప్రభువుని విశ్వాసిస్తే ఈ సమస్య శోధన ఈ చిక్కులన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించి ఆ నిత్య జీవానికి వారసులుగా ప్రభు మనల్ని చేయబోతూ ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్న యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోతులు. నిజమే పిల్లరా, మనం వింటూ ఉన్నాం, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేక చోట్ల యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం. ఈ చివరి కాలంలో ఈ అంత్య దినాల్లో ఈ రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఒక ఆయన తెలిసినటువంటి ఒక ఆయన అన్నీ చక్కబెట్టుకున్నారు. నేను ఇంకా రేపు ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళ్దామని అన్నీ రెడీ చేసుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు, సామాగ్రి ఎంతో సిద్ధంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో ఆయన చక్కగా అన్ని సిద్ధం చేసుకుని రేపు వెళ్దామనగా ఈ రాత్రి ఆయన నిద్రించడానికి తన పడకకు వెళ్ళాడు. చాలా చక్కగా పరిస్థితులన్నీ ఉన్నాయి, అన్నీ సిద్ధం చేసుకున్నాడు, వెళ్ళడానికి రావడానికి పోవడానికి అన్నీ చక్కగా ఆయన సిద్ధం చేసుకొని రేపు నేను వెళ్ళిపోదామని చెప్పి ఆయన తన లగేజ్ అంతటిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ పడక మీదకి వెళ్ళాడో నిద్రిస్తూ ఉన్నాడో సడన్గా ఆయనకు తెలియకుండానే గుండెల్లో నొప్పి రావడం జరిగింది. ఆ గుండెల్లో నొప్పి ఎప్పుడైతే ప్రారంభమైందో, ఆ గుండెల్లో నొప్పి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వెంటనే ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు వెళ్దాము, రేపు చేద్దాము అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. అందుకే ప్రభు చెప్తున్నాడు రేపు ఏమి జరుగుతుందో ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి తప్ప ఇంకెవరికీ తెలియదు. మనము చేస్తున్నటువంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడికి తప్ప ఇంకెవరికి ఏ సంగతులు కూడా మనకెవరికి తెలియదు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి సమస్తము ఎరిగినటువంటి వారు. ఆయన చెబుతున్నాడు రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇప్పుడు ఆయన వెళ్దాం అనుకున్నాడు, కానీ వెళ్ళడానికి సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి, ప్రయాణానికి వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ప్రయాణానికి ధనము సిద్ధంగా ఉంది, ప్రయాణానికి వచ్చేటటువంటి వారు అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ వెళ్ళేటటువంటి వ్యక్తి ఈరోజు బ్రతకలేడు. ఇతర రేపు వెళ్దామనుకున్నాడు, కానీ అనుకోవాల సమయంలో తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటను బట్టి రేపు మన జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనకు ప్రాణం ఉండగానే, మనకు సమయం ఉండగానే, మనం ఇంకా బ్రతికి ఉండగానే మనం మన ప్రభువుని మన హృదయంలో చేర్చుకుని ఈ సమాచారాలన్నీ విన్నప్పుడు మనం ఏదో అలజడి చెందుకోవడం కాదు, కానీ ప్రభువులందు విశ్వాసం ఉంచితే, ప్రభువులందు నమ్మకం ఉంచితే, ప్రభువులందు మనం అందరం కూడా స్థిరులై ఉంటే కనుక ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. యుద్ధ సమాచారాలు వినబడుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రోడ్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో కూడా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఒక దేశం అంటే ఒక దేశానికి పడక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు మనం ఇంకెక్కడ చూస్తే మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అని ప్రభు వాక్యం చెబుతోంది. జనము మీదకి జనము లేస్తారు, రాజ్యము మీదకి రాజ్యము లేస్తారు, అక్కడక్కడ కరువులను, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ అనేకమైనటువంటి వ్యాధాలు జరుగుతాయని ప్రభు వాక్యం ద్వారా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి చోట్ల భూకంపాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం, రాజ్యాల మీదకి రాజ్యాలు లేవడం మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇది
చివరి కాలము అని మనం గుర్తించాలి. ప్రభు త్వరలో రాబోతున్నదని గుర్తించాలి. ప్రభు వచ్చాడంటే విశ్వాసులైనటువంటి వారిని, విధేయులైనటువంటి వారిని, భక్తి కలిగినటువంటి వారందరినీ కూడా ప్రభు ఆయన తీసుకొని పోతారు. ఆయనతో పాటుగా మనం అందరూ రెప్పపాటు ఉందని జరుగుతుంది. ప్రాణం పోవాలంటే ఎంతండి రెప్పపాటులు, పని రెప్పపాటులు ప్రాణాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. పావులు చూస్తున్న అనేక మంది బ్రతికి ఉన్నవారు ఈరోజు కరోనా వచ్చి అనేక మంది చనిపోతూ ఉన్నారు. అంతా కూడా రెప్పపాటులు జరుగుతూ ఉంది. ఏదైనా రావడానికి గంటలు గంటలు అవసరం లేదు, కానీ రెప్పపాటులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రపంచం అంతా కూడా పొల్యూట్ కాబడింది. ఇదంతా కూడా నాశనానికి, కానీ నాశనము కానిది నశించిపోనిది ఏంటంటే ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ ఈ వేదనలు మనకు ప్రారంభమయ్యే అనేకమైన వేదనలు శోధనలు వస్తూ ఉన్నప్పుడు శ్రమలు పాలు అనేక మంది మిమ్మల్ని శ్రమలు పాలు చేస్తారని ప్రభు యొక్క వాక్యం ముఖ్యంగా చెప్తుంది. నామం సకల జనముల చేత ద్వేషించబడతారు. అనేక మంది ద్వేషించచ్చు, అనేక మంది దూషించవచ్చు, అనేక మంది అనేక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు భయపడచ్చు. ఎందుకంటే నీ పక్షముగా, నా పక్షముగా, మన పక్షముగా మన దేవుడు నిలబడబోతూ ఉన్నాడు. మన దేవుడు మన చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు. మన దేవుడు మనలను ఆయనతో పాటుగా తీసుకుని రాబోతున్నాడు. నన్ను దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ వ్యాధన ఎలాంటిది ఏంటంటే మనందరినీ స్వర్ణంగా మార్చి ప్రభు వాళ్ళకు తీసుకుపోవడానికి, ప్రభు మంచిలో నిలబెట్టడానికి ఆయన కోసము అనేక మందిని రక్షించడానికి ప్రభు మనలను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తూకం పొలవుతున్నాయని భయపడుతున్నారు, పరుగులు వచ్చినాయని, లేకపోతే చెవులు వచ్చినాయని భయపడుతూ ఉన్నారు. లోకల్ వార్త 21:11 మనం తీసుకుంటూ ఉంటాం. అక్కడ చెవులు వస్తుంది అని చెప్పి మనం చూడొచ్చు. 21:11 మనం చూస్తే అక్కడక్కడ గొప్ప గొప్ప గీతలను, చెవులను, కరువులను ప్రకటించినప్పుడు భయపడచ్చు, చెవులు పడచ్చు. చెవులు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడుతున్నటువంటి చెవులు కరోనా. ఇలాంటి కరోనా ఎన్ని కరోనాలు వచ్చినా మనం ఏమి చెయ్యలేదు. ఎందుకంటే మన పక్షముగా మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షముగా మన ప్రభు ఉంటాడు. మన పక్షముగా ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. మన పక్షముగా ఆయన నిలబడితే ఇక నీకు విరోధి ఎవరు? ఏ విరోధి మనల్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే మన పక్షముగా ప్రభు నిలబడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని వ్యాధనలు వచ్చినా, ఎన్ని శ్రమల పాలు చేసి చంపినను ఒకవేళ ఈ లోపలక మన ప్రాణం పోవచ్చేమో, కానీ పరలోకంలో మన ప్రాణాన్ని మనము నిలబెట్టుకోగలుగుతాం. పరలోకంలో మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకుని ప్రభుతో పాటుగా యుగ యుగములు మనం ఆనందించేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారట. అంతేకాదు, వాళ్ళు రావడమే కాదు, అనేక మందిని మోసం చేస్తారని వాక్యాలు చెప్తూ ఉన్నాయి. వాక్యం క్లియర్గా చెప్తూ ఉంది, అనేక మంది వస్తారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు దేవిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. మోసం చేసిన సరే మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఎన్నిసార్లు మోసం చేసినా ఆ మోసాల నుండి మనల్ని మన ప్రభువే విడిపిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధనలైనా కానీ మనల్ని విడిపించి ఆ రేపు అనేటటువంటి రోజున ఆ ఉన్నతమైనటువంటి పనుల భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మందిలో ప్రేమ సంబంధించిన వాటిని చూస్తుంది.
అయ్యను అంతము వరకు ఎవరైతే సహిస్తారో అంతము వరకు సహించేటటువంటి వారు నదులు నదులు ఆశిస్తుంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం అంతము వరకు సహించాలి. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు రక్షించబడతారని ఈ యొక్క 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతము వరకు సహించిన వారెవరు వారు రక్షించబడను. నిజమే ప్రియారా, మనం రక్షించబడాలంటే అంతము వరకు సహించాలి, అంతము వరకు వేచి ఉండాలి. ప్రేమ చల్లారిపోయిందని మాసిపోయానని లేదా ఈ లోక శాశ్వతమని నమ్మి ఒకవేళ నీ ఉన్నట్లయితే ఈ లోక ప్రేమలన్నీ చల్లారిపోతాయి. లోకంలో ఉన్నవారందరినీ విడిచిపెట్టచ్చు, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీవు మొక్కుతున్న దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని చెక్కుకున్న దేవుడు మనల్ని రక్షించలేడా, మనల్ని కాపాడలేడా అంటే తప్పకుండా కాపాడతాడు, తప్పకుండా విడుదలిస్తాడు, తప్పకుండా నీకు ఒక మంచి మార్గాన్ని నీకు ప్రభు చూపిస్తాడు. హల్లెలూయా. రాజ్యము మీదకి రాజ్యము లేచిన, జనముల మీదకి జనములు లేచిన, శత్రు సైన్యమే మన ముందు ఉన్నను, ఏ మాత్రము ఏ కీడు రాదని ప్రభు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కుడి పక్క 1000 మంది కూలినను, మరొక పక్క 10,000 మంది కూలినను, అపాయమేంటి ఇక రాదని ప్రభు వాక్యం చెప్తుంది. ఏ అపాయము కూడా మనల్ని ఏమి చేయలేదు, ఏ శోధన మనల్ని ఏమి చేయలేదు, ఏ వేదన మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మన పక్షముగా మన ప్రభు అన్నారు, నీకు విరోధముగా చూపబడిన ఏ ఆయుధము వద్దలేదు అని ప్రభు కనిపిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయపడదు, దిగులు పడద్దు, వేదన చెందదు. ప్రతి వేదన ఏడుస్తూ నామంలో తీసివేయబడుగాక, ప్రతి శోధనకు ప్రభువు ఇప్పుడే పురుగుతాం పెట్టునుగాక, నీ జీవితంలో ఏదైతే ఆగిపోయిందో దానిని ప్రభువు జరిగించునుగాక. నీ వేదన ఇక నీకు ఉండదు. లేకో తేజరులము నీకు వెలుగు వచ్చింది, వెలుగు వచ్చింది. ప్రతి చీకటి అంధకార సంబంధమైన శక్తులు వేళ్లతో సహా ప్రభు లాగి వెళ్ళిపోతున్నాడు. నమ్మి చేసుకొస్తున్నాడు. చెబుదాము, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైనటువంటి బహుమానం అందుకే ఇవ్వబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైనటువంటి బహుమానం ప్రభునికి ఇవ్వబోతున్నాడు. దేవుని ఉన్నతమైన కార్యము నీ పట్ల ప్రభు చేయబోతున్నాడు. ఏ దేవుడు నీ గుడారమున సమీపించదు. డోంట్ ఫియర్, భయపడద్దు. డోంట్ ఫియర్, అవర్ గాడ్ ఈజ్ హియర్. దేవాది దేవుడు మనతో ఉన్నాడు, దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. రేపే జరుగుతుంది నా జీవితంలో, రేపు నా పరిస్థితి ఏంటి, అయ్యో నా జీవితం ఏమవుతుందో రేపు, రేపటిని గురించి అతిశయించని ప్రభు వాటిని చెప్తుంది. చూడు, ఆకాశ పక్షులు అనుకోవడండి, ఏమని చెప్తారు, కొన్ని వాటిలో చూసుకున్న వాయినను మన ప్రభు వాటిని పోషించడం లేదా ఎన్నట్లేదా. ఈ పక్షులను కోరుకు మనం చూసుకున్నప్పుడు అవి విత్తము కొలము కోటలు చూసుకున్నాం. మనం విత్తుతాం, కోరుతాం, కోటలు చూసుకుంటాం. అయినా సరే మనం భయపడుతూ ఉంటాం, అయినా సరే వేదన చెందుతూ ఉంటాం, అయినా సరే దిగులు పడుతూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, నీ చెంత యావత్తు ఆయన మీద మొత్తం, నీ బాధలు మనసు ఆయన మీద వేస్తే నీ కన్నీరు నా క్షములో మార్చుకోవచ్చు. నీ వేదనకు తప్పించలేదు, నీకున్న సమస్యలన్నింటినీ ప్రభు తీసుకెళ్ళిపోతున్నాడు. నమ్మితే ఆనాడు చెప్పినట్లుగా ప్రభు చెప్పాడు, నమ్మితే అమ్మా నీ నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మితే ఇప్పుడే ఈ దినమై దేవుని మహిమని కమ్మకపోతుంది. ఆనాడు మరియు ఆవరించిన మహిమ, ఆనాడు మరియు తోడుగా ఉన్న మహిమ ఈరోజు నీకు తోడుగా ఉండబోతుంది. స్తోత్రం.
యవాతి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన నరుడు కాదు మాట ఇచ్చి తట్టుకోవడానికి. ఆయన దేవాతి దేవుడు, ఆయన ప్రభువుల ప్రభు, ఆయన రాజుల రాజుగా ఉన్నాడు. ఆయన మీద అనుకుందామా, ఆయనను ఆశ్రయిద్దామా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ప్రభు చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, మన మనుషులను నమ్ముకొని మోసపోయామేమో, మనుషుల మాటలు నీకు వేదన కలిగించేమో, మనుషుల మాటల చేత నీవు గుచ్చబడ్డావేమో, ఏది కూడా ఎంత మాత్రము ఏది పనిచేయదు. ఎందుకంటే ప్రభు హస్తము నీకు తోడుగా కట్టుబోతున్నాడు. ఆయన ప్రభు నీకు తోడుగా రాబోతున్నాడు. ప్రభు నీ చెయ్యి పట్టుకొని నీవు నడవాల్సిన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. యేసు నామములో నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడే అయ్యో కరువు వచ్చిందా, ఆనాడు తారైపతి గలవరాలని పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. అయ్యో ఏమీ లేవండి తినడానికి, నో డోంట్ కేర్, నువ్వేమి అతిశయించవద్దు, నువ్వేమి భయపడద్దు, నువ్వేమి దిగులు చెందొచ్చు. ప్రభు బాధలు వచ్చుకుంటే అన్నీ ప్రభు తీర్చివేయబోతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే అన్నిటినీ చక్కబెట్టబోతున్నాడు. అతి మార్గములను ప్రభుని నడిపిస్తాను ఆశపడుతున్నాడు. రేపేంటి నన్ను దిగులు చెందొచ్చు, ఇదిగో నీకు ఒక అద్భుత గుడ్ న్యూస్ కాదు, నీకు ఒక మంచి వార్త, గుడ్ న్యూస్, నీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే ప్రభువు నీ పక్షముగా నిలబడబోతున్నాడు. ప్రభువు ప్రతి అవసరత ఆయన బయటపడు చేసుకుంటున్నాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోండి. ప్రభు ఇచ్చినటువంటి ఈ మాటలన్నీ స్వతంత్రించుకోండి. విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి, విశ్వాసం నుంచి ఆయన పడుకోండి. ఈరోజు విశ్వాసంలో పడిపోయామేమో, లాక్డౌన్లో మందిరం లేదు, ప్రార్థన లేదు, చక్కగా ఉంది జీవితం, ఏ గొడవ లేదని అనుకుంటూ ఉన్నావేమో. కాదు, నీ విశ్వాసం ఏ విశ్వాసం నుంచి పడిపోయావో, ఏ ప్రార్థన నుండి పడిపోయావో, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో, ఇదిగో ఆ స్థితిలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ స్థితిగతులన్నింటినీ తారుమారు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇదిగో వేదనలు శ్రమలు ఎక్కువయ్యాయని దిగులుతో ఉన్నవేమో, ఇదిగో ప్రభువే కనుక మన అర్థం పట్టుకున్నాడు అనుకోండి. అగ్నిలో శత్రుమేషు అభిజ్ఞలు వాడితో పాటుగా ప్రభు వెళ్ళాడు. ఏం జరిగింది, అగ్ని ఏమాత్రము వారికి తాకలేదు, వారిని ఏమి చేయలేకపోయింది. అలాగే శ్రమలు సోదరులు కష్టాలు నష్టాలు ఏమి కూడా ఏమి చేయలేదు. రేపన్నారోజున ఇదిగో రేపటి దినమున అన్నాడు యెహోషువతో ప్రభు చెప్పినట్లుగా, రేపు మీ మధ్యన అద్భుత కార్యము నేను చేయబోతూ ఉన్నాను అని ప్రభు చెప్పినట్లుగా, ఈరోజు నువ్వు నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగితే, నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోగలిగితే, నీ యొక్క ప్రార్థనను నీవు పట్టు విడుదల ఆ ఇస్రాయేలు అనే ప్రార్థన చేస్తే, ఇదిగో రేపు మీ మధ్యన నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాను. అద్భుత కార్యం చూడాలని ఆశగా ఉండాలి. ఏ శక్తులని గుడారాలను సమీపించకూడదు అని వాడుకోవడం ఇదిగో అమ్మా అయ్యా, ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రవర్తిస్తున్న మాట విశ్వాసం నుంచి పడిపోయేవాడు, భక్తిలో తప్పిపోయేవాడు, అడిగేవాడు అవ్వలేదు, వాక్యమే లేదు, చక్కగా ఆరాధన లేదు, చక్కగా బాగుంది పైపాటు అనుకుంటున్నదేమో. ఇదిగో భారత తల్లి ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రభులకి వస్తే ఈ హృదయ వాంఛలు ఈ కోరికలు ప్రభు చేసుకుంటున్నారు. ఈ మాట వింటున్న నీ జీవితంలో మనందరి జీవితంలో ప్రభు కార్యాలు ప్రారంభించబోతున్నారు. హల్లెలూయా, త్వరలోనే ఈ బంధకాలన్నీ
ప్రభు విడిపించబోతున్నాడు. త్వరలోనే ఈ శిబిరాంతటిని కూడా ప్రభు తొలగించబోతున్నాడు. త్వరలోనే మందిరాలు ఓపెన్గా పోతున్నాయి. అట్టి కృపలోనికి ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. మరలా మనం ఏ ఆత్మీయ జీవితాన్ని అయితే కోల్పోయామో ఆ ఆత్మీయ జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. విశ్వాసంతో నింపబోతున్నాడు, కార్యాలతో నింపబోతున్నాడు. ఇప్పుడే ప్రభు నందు విశ్వాసం ఉంచు. ఇప్పుడే ప్రభు నందు నిరీక్షణ కలిగి నీవు ఉన్నట్లయితే, ప్రభు మాటకు నీవు లోబడితే నీ జీవితంలో మన జీవితంలో అందరి జీవితంలో ప్రభు గొప్ప మేలు చేయబోతూ ఉన్నారు. లైవ్ చూస్తున్నటువంటి నీకు మేలు జరగబోతుంది. ప్రతి కీడును ప్రభు తప్పించబోతున్నాడు. తెగులన్నింటినీ నాశనకరముగా చేయబోతున్నాడు. నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను పట్టుకుంటాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభు మాటలను బట్టి, ప్రభు యొక్క వాక్యాలను బట్టి ఒకరికొకరు మనం హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు మనము వాదాడుచుకుంటూ మన యాత్రలో మనం ముందుకు సాగిపోతాం. ఈ మాటలు విన్న నీ జీవితంలో రేపు ఏం సంభవించబోతుందో అనే దిగులుతో మనము ఆ దిగులు పెట్టి ప్రభువుని పట్టు, దిగులు పెట్టి ప్రభువు వాక్యాన్ని పట్టు, ప్రభువు దగ్గర గడుపు. ఆ ప్రభువే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుకుంటున్నాడు. అతి గృహలో నువ్వు ప్రభు మనందరూ నడిపించింది కాక. ఈ మాటలు విన్నటువంటి మీ కొరకు నేను ప్రార్థించి వస్తున్నాను. ఎక్కడి వారు అక్కడ తలలో ఉంచండి, ఎక్కడి వారు అక్కడ తలలో ఉంచండి. ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు ఏమి అద్భుతులు చెప్పండి. ప్రభువాని వందనాలు. ఈ వాక్యము నీకు మేలుకరముగా ఉంటే, ఈ మాటలు నీకు ఆదరణకరముగా ఉంటే, ఈ మాటలు చేత నీవు వాదించబడి ఉంటే కనుక ప్రభుతో మాట్లాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ సయానికి వందనాలు 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 వందనాలు. గనుడైన దేవానికి తండ్రి, మాట ఈ మాటలు విన్న మా బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ కృప చేత నడిపించండి, బలపరచండి. ఇదిగో ఈ మాటలు అనేకులకు ఉపయోగకరంగా మార్చండి, ఆదరణకరంగా మార్చండి. వారి జీవితాలను కట్టే విధముగా తండ్రి మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి హృదయంలో ఉన్నటువంటి ఇదిగో ఏ విధమైన బంధకాలను ప్రభువా యేసు క్రీస్తు నామములో తెంచివేయండి. ప్రభు కుటుంబాలు పనిచేస్తున్న శాపాన్ని కొట్టివేయండి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరే కర్మగా మీరే ప్రభువా తండ్రి బిడ్డలను నిలబెట్టండి, అనేకులకు ఉపయోగకరముగా చేయండి. ఈ కృప చేత నడిపించి బలపరచమని అందరినీ మీ చేతులకే సమర్పిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామము అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయం ఇప్పుడు మనకు మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప తోడుగా నేడులో నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో ప్రభు వీటన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. ఏ తెగులు రాకుండా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఉంచబోతున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రాం అనేకులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మరింత ప్రోత్సాహకరంగా మీరు అందరూ ఉండాలని ప్రభు కరెంట మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని కూడా గొప్ప దేవుడు అసక్తి మందులు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రాబ్లెస్లో దేవుడు ఎందుకు